నేడు ఢిల్లీలో వైసీపీ ఆందోళనలు మిన్నంటనున్నాయి. సాయిరెడ్డి బాధితులు, జగన్ నిరసనలతో ఢిల్లీ వీధుల్లో ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందంటూ జగన్ ఢిల్లీ వేదికగా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆందోళనకు సిద్దమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన ఇండియన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. గత 50 రోజుల్లో 36 హత్యలు, 1000కి పైగా దాడులతో కూటమి ప్రభుత్వం మారణ హోమం సాగిస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులపై ప్రధాని మోదీకి వివరించేందుకు అపాయింట్మెంట్ కోరారు జగన్. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటారని సమాచారం. వైసీపీ నిరసనలు, అలాగే వైసీపీ నిరసనలకు కౌంటర్ దీక్షలు తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వైసీపీ పార్టీపై జరుగుతున్న అరాచకాలు గానీ, వైసీపీ పార్టీ నేతల హత్యల గురించి గానీ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతి కాండకు సంబంధించి గళమెత్తుతున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. నేడు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో, అలాగే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో కూడా ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మిగతా పార్టీ నాయకులకు గానీ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ నాయకులకు గానీ సమాచారం అందించారు. తాను ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేయనున్న నేపథ్యంలో తమ పార్టీకి సంఘీభావం తెలపాలని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అందరినీ కోరిన నేపథ్యం, ఇటు ఇండియా కూటమి గానీ, అటు ఎన్డీఏ కూటమి గానీ, అదే ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీ నాయకులందరికీ కూడా ఇప్పటికే ఆయన సమాచారం అందించారు. ప్రతి ఒక్కరికి తనకి సంఘీభావం తెలపాలని. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంగా కానీ, అలాగే పల్నాడు జిల్లా వినుకొండలో లతీఫ్ అనే వ్యక్తిని హత్య చేసిన తరుణంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో కానీ ఎన్డీఏ కూటమిపై పెద్ద ఎత్తున ఇచ్చుకుపడతా ఉన్నారు. దాదాపు ఇప్పటికే గత 50 రోజుల్లో 36 హత్యలు జరిగాయని, 1000కి పైగా దాడులు జరిగాయని, వైసీపీ నాయకులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిపై విరుచుకుపడిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకొని ఇందుకోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం అనుమతి తీసుకున్న నేపథ్యంలో పోలీసుల నుంచి కూడా కొద్దిసేపటి క్రితం అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీలోని ముఖ్య నాయకులతో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ధర్నా కార్యక్రమం గత 50 రోజులలో కూడా 36 హత్యలు, 1000కి పైగా దాడులు జరిగాయని, కూటమి ప్రభుత్వం మారణ హోమం సాగిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని దేశవ్యాప్తంగా తెలియటం కోసం ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అయితే ఏపీలో నాగేశ్వరరావు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలోనూ లేదు, అలాగే ఇండియా కూటమిలో కూడా లేనటువంటి పరిస్థితి. మరోవైపు కొద్ది రోజుల క్రితమే సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి ఇతర రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు వేటి నుంచైనా మద్దతు ఎంతవరకు వస్తుందని ఆశించాలి అసలు? అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమిలో సభ్యులందరికీ గానీ, అలాగే ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరికీ గానీ ఈ ధర్నా కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆయన వివరించిన పరిస్థితి ఉంది, అందరికీ తెలియపరిచిన పరిస్థితి ఉంది, దాంతోపాటు అందరిని ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆహ్వానించిన నేపథ్యంలో ఎంతమంది వస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఏదైతే ముందు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరికీ కూడా ఆహ్వానం పంపించిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సభ్యులు ఎంతమంది ఢిల్లీ వస్తారు, ఎంతమంది ఢిల్లీలో ఉన్న సభ్యులు, ఎన్డీఏ కూటమి సభ్యులు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలో
పాల్గొంటారా అనేది అయితే సమస్య అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పాల్గొనకపోవచ్చు అని కూడా ఎన్డీఏ కూటమిలోని ఆ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎవరు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్పంచుకోపోవచ్చు. కానీ అగెన్డీఏ కూటమిలో సభ్యులు అయితే కొంతమంది పాల్గొనే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేకపోతే తమిళనాడు స్టాలిన్ కానీ కొంతమంది దీంట్లో పాల్గొనే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం ఆ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి వారు కూడా పాల్గొనే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. వారు పాల్గొనే అవకాశాలు కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మరొకసారి మారనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే జగన్ కనుక కాంగ్రెస్ పార్టీని పిలిస్తే ఆంధ్రప్రదేశ్ లో శర్మిలా పరిస్థితి కూడా ఏందనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. మొత్తానికి మరోవైపు ఏంటి నాగేశ్వరరావు, కౌంటర్ దీక్షలు కూడా ఈ దీక్షకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి బాధితుల పేరుతో ఢిల్లీ వెతుకగా కౌంటర్ దీక్ష కూడా ఈ రోజు అన్నట్టు సమాచారం అవుతుంది, అప్డేట్స్ ఏంటి? అవును శివ, ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఇదే సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ట్రెండింగ్ లో వార్తల్లో ట్రెండింగ్ లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉదంతం. ఆ శాంతి భర్త అయిన మదనమోహన్ మీడియా ముందుకు వచ్చి తన భార్యకి భర్త మా ఎంపీ విజయసాయి రెడ్డి అని, ఆయనే తన భార్యకి తన పిల్లలకి పుట్టిన విజయసాయి రెడ్డికి తన భార్యకి పుట్టిన పిల్లలే ప్రస్తుతం ఉన్న పిల్లలని, ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని తన భార్య విజయసాయి రెడ్డి ఇరువురు కలిసి తనను మోసం చేశారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి అమిత్ షా ను కలిసినప్పుడు కూడా ఎందుకు ఈ టైంలో కలిశారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మదనమోహన్ ఢిల్లీలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా జంతర మంతర వద్దే ఏదైతే వీరు ధర్నా చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సంబంధించి ధర్నా చేస్తున్న స్థలానికి కొద్ది దూరంలోనే మదనమోహన్ కూడా తన వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డికి సంబంధించిన బాధితులను కూడా కొంతమందిని ఆయన కలిసినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళను కూడా ఈ ధర్నాకి ఆయన పిలిచినట్టు కనబడతా ఉంది. ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి కొద్ది దూరంలోనే మదనమోహన్ కూడా ధర్నా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆయన పెద్ద ఎత్తున నిరసన వైజయసాయి రెడ్డిని ఖచ్చితంగా టెస్టులకి పంపించాలని, ఏదైతే మదన్మోహన్ నిరసన కార్యక్రమం మొత్తం కూడా తన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే తరుణంలో డిమాండ్ ఏ డిమాండ్ అంటే వైఎస్ జగన్ ను కూడా కలిసి విజయసాయి రెడ్డిని టెస్టులకు ఒప్పుకోవాలని, టెస్టులకు ఒప్పుకోని పరిస్థితుల్లో డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోని పరిస్థితుల్లో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశాలు కూడా ఉన్నట్లు కనపడతా ఉన్నాయి శివ. ఏదేమైనా ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ లో రాష్ట్రానికి సంబంధించిన రెండు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అయితే హైలైట్ గానున్నాయి, అందుట్లో అయితే ఎటువంటి సందేహం లేదు శివ. ఓకే ఓకే నాగేశ్వర్, థ్యాంక్ యూ.